ఉండాలని, నీలా ఉండాలని నేను అడిగేది. నీలా ఉండాలని నా జీవితమంతా, భువి నుండి మహిమకు నేను అడిగేది. నీలా ఉండాలని, నీలా ఉండాలని, నీలా ఉండాలని నేను అడిగేది. నీలా ఉండాలని నా జీవితమంతా, భువి నుండి మహిమకు నేను అడిగేది. నీలా ఉండాలని నీలా ఉండాలని, నీలా ఉండాలని నేను అడిగేది. నీలా ఉండాలని. స్వచ్ఛమైన వాక్యం వినాలని ఆశపడుతున్నారా? మంచి వాక్యం ద్వారా ఆత్మీయ మేళ్ళు పొందగోరుతున్నారా? దేవునిలో బలంగా ఎదగాలని కోరుకుంటున్నారా? దేవుని రాకడకు సిద్ధపడాలని తపన పడుతున్నారా? అయితే ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ శక్తివంతమైన స్తుతి ఆరాధనలో మాతో పాలు పంచుకోండి. ఈ ఆరాధనలో దైవాభిషేకం పొంది దేవుని సేవలో విస్తారంగా వాడబడుతూ పరిశుద్ధాత్మ వరాలతో యేసునామంలో అనేక అద్భుత కార్యాలు చేస్తూ, యవ్వన ప్రాయంలో దేవుని కాడిమోస్తూ, ఆత్మల రక్షణలో అలుపెరగక పరిగెడుతూ, దేశ విదేశాలలో విస్తారంగా వాడబడుతున్న దైవజనులు పాస్టర్ చార్లెస్ కళ్యాణరావు గారు దైవ సందేశం అందించి అవసరతలో ఉన్న వారి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేసెదరు. రండి, కలిసి ఆరాధిద్దాం, దైవ దీవెనలు మెండుగా పొందుకుందాం. వివరాలకై సంప్రదించండి 9959212200. గ్రీటింగ్స్ టు యూ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఇట్లా మళ్ళీ టీవీ ప్రోగ్రామ్ ద్వారా వచ్చి మీతో మాట్లాడడం మాకెంతో ఆనందంగా ఉందండి. దేవునికి సకల మహిమ, ఘనత, ప్రభావము యుగ యుగముల వరకు కలుగునుగాక. ఆమేన్. ఈరోజు నేను మీతోటి ఒక మంచి మాటను పంచుకుంటానండి. ఇది దేవుని హృదయంలో నుంచి వచ్చినది. ఇది చాలా ఇంపార్టెంట్. నా మినిస్ట్రీ అంతా దీని చుట్టే తిరుగుతూ ఉంటుంది. 1 కొరింథీ 11:1 దాంట్లోకి వెళ్ళక ముందర, ఈరోజు అనేక మంది గుడ్ ఫ్రైడే అని జరుపుకుంటారు, విచ్ ఈస్ వెరీ గుడ్. సిలువ ధ్యానము చేయడం చాలా మంచిదండి. సిలువని మోయడము దేవునికి ప్రీతికరమైనది. యేసు ప్రభు సిలువని హత్తుకున్నాడు. అందుకే యేసు ప్రభు తన పరిచర్యలు జరుగుతూ ఉండగా శిష్యులతో ఒక మాట అంటాడు, ఎవడైతే తన్ని తాను ఎన్నో తగ్గించుకుని విజయించి నన్ను వెంబడించాలనుకుంటున్నాడో వాడు ఇట్లా వెంబడించాలి. వాడిని తగ్గించుకుని విజయించి వాడు సిలువని ఎత్తుకుని నడవాలి. యేసు ప్రభుని వెంబడించిన వాడు సిలువని ఎత్తుకుని నడవాలి. అందుకే అపోస్టలైన పౌలు అంటాడు, ఐ క్యారీ ద మార్క్స్ ఆఫ్ క్రైస్ట్ అని. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. వాక్యంలోకి వెళ్దాము. 1 కొరింథీ 11:1 చాలా బ్యూటిఫుల్ వర్స్ అండి. అపోస్టలైన పౌలు ఒక స్టేట్మెంట్ చేస్తున్నాడు కొరింథీ సంఘానికి. ఏంటో చూద్దాం. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునేది. ఎంత ధైర్యం అండి ఈ వ్యక్తికి. వాట్ ఏ కాన్ఫిడెన్స్, వాట్ ఏ బోల్డ్నెస్. ఏమంటాడు చూడండి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునడి. అంటే ఆయన చెప్తున్నాడు, నేను యేసు ప్రభువుని నా ద్వారా చూపిస్తున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోడి. ఆయన ఎవరిని పోలి నడుచుకున్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునడి. వాట్ ఎన్ ఎగ్జాంపుల్ అండి. ఎంత మంచి ఉదాహరణ మనకిచ్చాడు. మనము కూడా క్రీస్తును పోలి నడుచుకోవాలి అండి. హల్లెలూయా. క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే చాలా రకాలు ఉన్నాయి, ఒకటే కాదు. క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే ప్రేమలో నడవాలి. క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే సిలువను మోస్తూ నడుచుకోవాలి. క్రీస్తుని పోలి నడుచుకోవాలంటే తండ్రికి ప్రీతికరంగా ఉండాలి. తండ్రికి ఇష్టమైనవి ఏంటో మనము చెయ్యాలి. ఇప్పుడు అపోస్తలైన పౌలు ఇక్కడ ఏమి చెప్తున్నాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కాబట్టి మీరును నన్ను పోలి నడుచుకున్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే, నేను మీకు క్రీస్తుని చూపిస్తున్నానని అపోస్తలైన పౌలు అంటున్నాడు. అందుకే గలతీలో ఒక మాట రాసి ఉంటుంది 2:20, నేను క్రీస్తుతో కూడా సిలువయబడి ఉన్నాను, ఇది నేను కాదు కానీ క్రీస్తే నాలో జీవించుచున్నాడు. మనము యేసు ప్రభువుని చూపించాలండి. హల్లెలూయా. యేసు ప్రభువుని పోలి నడుచుకోవాలి. యేసు ప్రభు ఎట్లయితే నడుచుకున్నాడో భూమి మీద అట్లా పోలి నడుచుకోవాలి. నేను ఈరోజు ఆయన ప్యాటర్న్ని మనం ఫాలో అవ్వాలి అనేది నేను మీకు చూపిస్తాను. దయచేసి
ఫిలిప్పీ 2:5 నేను ఈరోజు నా మెసేజ్కి వస్తానండి. ఫిలిప్పీ 2:5 ఏమని రాసి ఉంటుందంటే, ఇది బ్యూటిఫుల్ అండి. ఫిలిప్పీ 2:5 నాకు చాలా ఇష్టమైన మాట అండి, చదువుతాను మీకోసం, వినండి జాగ్రత్తగా. ఫిలిప్పీ 2:5 ఏమని రాసి ఉంటుందంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు. మనకి క్రీస్తు యేసుకి కలిగి ఉన్న మనసు మనము కలిగి ఉండాలండి. యేసు ప్రభువుకి ఏ మనసు కలిగి ఉందంటే, ఆ చాప్టర్ మొత్తం చదివితే ఆయన తన్ని తాను తగ్గించుకున్నాడు అంట దేవుని ఎదుట. మొదటి పేతురు 2:21 ఇది కూడా నేను మీకోసం చదువుతాను, జాగ్రత్తగా వినండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, ఇక్కడ బాధపడి ఉందండి, యాక్చువల్గా ఇంగ్లీష్లో అయితే శ్రమనుంది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. యేసు ప్రభు అంట మనకి మాదిరి ఉంచిపోయాడంట. ఏం మాదిరి ఉంచిపోయాడు? క్రీస్తు కూడా మీ కొరకు శ్రమపడి మీరు తన అడుగు జాడలో, తన అడుగు జాడలు ఏంటి అంటే ఆయన శ్రమపడ్డాడు. బాగా వినండి, మనకి కూడా యేసు ప్రభు ఆ ప్యాటర్న్ ఇచ్చాడు, ఆ అడుగు జాడల్లో మనము నడవాలి అని. ఇప్పుడు మనము శ్రమపడాలా? శ్రమ వస్తుంది అండి, బాగా వినండి, శ్రమ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, నువ్వు లోకానుసారంగా జీవించట్లేదు కాబట్టి నీకు శ్రమ. యేసు ప్రభు అంటాడు, నేను ఈ లోకానికి చెందినవాడు కాదు, అందుకే ఆయనని హింసించారు, ఆయనకి శ్రమలను ఇచ్చారు. ఇప్పుడు మనము ఆయనని పోలి నడుచుకుంటున్నాము కాబట్టి, ఆయన ప్రకారం ఆయనని వెంబడిస్తున్నాము కాబట్టి ఆయన శ్రమలు మనకు వస్తాయని ఆయన ముందుగానే మనకి చెప్పాడు. ఇప్పుడు ఆ శ్రమలు వచ్చినప్పుడు నువ్వు నీ పట్ల ఏదో వింతగా జరుగుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు. నీకు ముందర ప్రవక్తలు కూడా ఇలాంటి శ్రమలు గుండే నడిచారు అని బైబిల్ సెలవిస్తుందండి. నేను మళ్ళా 1 పేతురు 2:21 మీ కోసం చదువుతా. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయేను. హల్లెలూయా. ఈరోజు నేను క్రీస్తు శ్రమల గురించి మీతోటి మాట్లాడతానండి. క్రీస్తు శ్రమల రంగంలో చాలామంది భయపడిపోతారు, అబ్బో నాకేమైపోద్దు. బైబుల్ ఏం చెప్తుందో చూద్దాం. Roma 8:17 బ్యూటిఫుల్ వర్స్ అండి, నేను మీకోసం చదువుతాను, వినండి. చాలామంది అంటారు, నేను క్రీస్తుతోటి వారసులను, నేను క్రీస్తుతోటి వారసుని. కరెక్ట్, మనం అందరం యేసుతోటి వారసులము, దేవునికి క్రీస్తుతోటి వారసులము, క్రీస్తుతో కూడా వారసులము, ఎందుకంటే యేసు ప్రభులో ఉన్నాము కాబట్టి. కానీ ఇక్కడ ఏమి రాస్తున్నారో చూద్దాం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో, జాగ్రత్తగా వినండి, ఆయనతో శ్రమ పడిన ఎడల. అంటే శ్రమ పడిన ఎడల అంటే అది ప్రజెంట్ టెన్స్ గురించి మాట్లాడుతుందండి. ఆయన మహిమ అందరికీ కావాలి, కానీ ఆయనతో పాటు శ్రమ పొందడానికి ఈ లోకంలో రెడీగా లేరు. ఈ రోజుల్లో చాలామంది మీకు శ్రమే రాదు, డబ్బు నేను శ్రమలు అని మాట్లాడుతున్నప్పుడు అది అస్వస్థత, అనారోగ్యం అని చెప్పట్లేదండి. నువ్వు క్రీస్తుని వెంబడిస్తున్నావు కాబట్టి శ్రమలు వస్తాయి. అదేదో వింతగా జరుగుతున్నాయని నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, నీకు ముందరున్న వారికి కూడా జరిగాయి. చెప్తున్నానంటే, క్రీస్తుని వెంబడిచ్చేవాడు క్రీస్తు శ్రమల్లో నడవాలి అనేదే మనకి దేవుడు ఇచ్చిన ప్యాటర్న్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన శ్రమలు ఏంటో చూడక ముందర నేను ఇంకొక మాటను చూపిస్తాను. Ephesians 5:1-2 జాగ్రత్తగా వినండి. కావున మీరు పియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునే. హల్లెలూయా. మనము దేవుని పోలి నడుచుకోవాలంటే అప్పుడు కింద ఏమి రాస్తుంటో చూద్దాం. 2వ వచనం, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ని తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను, అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు అంట, తను మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన్ని తాను బలిగా అర్పించుకున్నాడు అంట. ఇప్పుడు ఆ యేసు ప్రభువుని వెంబడిస్తూ నడుచుకుంటూ ఉండగా, ఆ యేసు ప్రభు శ్రమల్లో పాలు పంచుకుంటూ ఉండగా, మనము కూడా దేవునికి పరిమళ సువాసనగా, పరిమళ వాసనగా ఉంటాము అని బైబిల్ సెలవిస్తుందండి. ఇప్పుడు క్రీస్తు శ్రమల్లో పాలి పంచుకోవడం అంటే ఏంటి? ఆయన శ్రమల గురించి ధ్యానించాలండి. యేసు ప్రభు ఏమన్నాడో చూద్దాం. మత్తయి సువార్త, చాలామంది అండి క్రీస్తు శ్రమల గురించి ధ్యానించామంటే ఉట్టి ఈ 40 డేసే దాని గురించి ఆలోచిస్తారండి, రెస్ట్ ఆఫ్ ద టైం ఆలోచించరు. కానీ బైబుల్ ప్రకారంగా అయితే మనం అనుదినము దాని గురించి ఆలోచించాలి అని బైబుల్ సెలవిస్తుంది. 40 రోజులు ఉపవాస ప్రార్థన, 40 రోజులు నిలువ ధ్యానము, 40 రోజులు ఇది, 40 రోజులు ఇది చేయొద్దు అనట్లేదు. ఎందుకు? సంవత్సరంలో 40 రోజులే దాని గురించి ఆలోచించాలా? వేరే అప్పుడు ఆలోచించకూడదా?
వేరే ఇప్పుడు సిలువను గురించి మాట్లాడారు, సిలువ పాటలు కూడా పాడరండి వేరే టైముల్లో అయితే. సరే ఇంకో మాట, క్రిస్మస్ చాలా అద్భుతంగా జరుపుకుంటారండి అందరూ ఆనందంగా. ఇంకా పండగ డిసెంబర్ 25న ఉంది అంటే ఈ ఒక నెల ముందర నుంచి 2 నెలల ముందు, కొంతమంది అయితే 6 నెలల ముందర నుంచి బట్టలు కొనేస్తుంటారు, ఏదేదో ఆలోచించి ఏదేదో చేసేద్దాం అనుకుంటూ ఉంటారు. సిలువను గురించిన మాట గురించి మాట్లాడితే మాత్రం ఆ ఇంట్రెస్ట్ ఉండదండి. నేను చెప్తున్నా, నువ్వు యేసు ప్రభు పుట్టుకని ఎంతైతే నమ్మావో, ఎంతైతే ఆచరిస్తున్నావో అంతే యేసు ప్రభు సిలువను కూడా హత్తుకోవాలి, అంత ఆచరించాలండి. ఇన్ఫ్యాక్ట్ సిలువ అనేది మన జీవితంలో అది డే టు డే లైఫ్లో అది ఒక లివింగ్ థింగ్ మనకి ఉండాలి. నాకు ఎగ్జాక్ట్ వర్డ్ రావట్లేదు, దాంట్లో మనం జీవించాలి. చదువుతాను మత్తయి సువార్త 16, జాగ్రత్తగా వినండి, 21 నుంచి 26 దాకా. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, క్రాస్ శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయు మొదలుపెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రవ్వా అది నీకు దూరమవునుగాక అని నీకెన్నడూ కలుగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపుకి తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, యేసు ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్ళాలి అంటే, ఇక్కడ 21వ వచనంలో మనం క్లియర్గా చదువుతాము, యేసు ప్రభు యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఏమని రాసి అనేక హింసలు. యేసు ప్రభు యెరూషలేముకి వెళ్ళింది హింసలు పొందుకోవడానికండి, హింసింపబడే అధ్యయుని చిత్తమై ఉంది. అందుకే యేసు ప్రభు ఆ కొండ మీద ఏమని ప్రార్థన చేస్తాడంటే, ప్రభువా నీ చిత్తం అయితే ఈ పాత్రను నా నుంచి తీసేవా. ఆయన శ్రమ వస్తుందని పరిగెత్తి పారిపోలేదండి, శ్రమ వస్తుందని చెప్పి ఇంకెక్కడికో వెళ్ళి దాచుకోలేదు. దాన్ని ఇంకొక మాటలో చెప్పాలి అంటే, హీ హాస్ ఫేస్డ్ ఇట్, అని ఎదుర్కొన్నాడు. మనము క్రీస్తులో ఉన్నాము కాబట్టి ఈ లోకములో శ్రమ. అందరము కలిసి యేసు ప్రభు ఎలాంటి శ్రమలు గుండా పోయాడో చూద్దాం. దయచేసి లూకా సువార్త 4వ అధ్యాయము 25 నుంచి 30 దాకా. ఇక్కడ మనం ఏం చూస్తామంటే, యేసు ప్రభువుని నాజరెత్లో వాళ్ళు రిసీవ్ చేసుకోలేదు, వాళ్ళు యేసు ప్రభుని ఆహ్వానించలేదు. ఇంకొక మాటలో చెప్పాలంటే, వాళ్ళు యేసు ప్రభుని రిజెక్ట్ చేశాడు. మనల్ని కూడా చాలామంది యేసు ప్రభులో ఉన్నాము కాబట్టి రిజెక్ట్ చేస్తారు. ఈరోజు అన్య కుటుంబాల్లో నుంచి దేవుణ్ణి నమ్ముకుని వచ్చిన వారు, ఐ టెల్ యూ, వాళ్ళు ఎంత రిజెక్షన్ ఫేస్ చేస్తారంటే, క్రైస్తవుడిగా నీకు దాని గురించి వాల్యూ తెలియదండి. యేసు ప్రభు కూడా రిజెక్షన్ ఫేస్ చేశాడు. తన సొంత ఇంట్లో వాళ్ళు, యోహాన్ సువార్తలో రాసి ఉంటుంది, ఏమని రాసి ఉంటుంది అంటే, ఆయనని వారు యాక్సెప్ట్ చేయలేదంట. వాళ్ళు సొంత ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే, ఇక్కడ నువ్వేం అద్భుతాలు చేయకు, ఆశ్చర్యకార్యాలు చేయకు, నిన్ను ఎవరు నమ్మరు. వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళు ఆయన నమ్మలేదని, ఇన్ఫ్యాక్ట్ ఆయన యేసు ప్రభువు అని, ఆయన క్రీస్తు అని వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళు ఆయనని రిజెక్ట్ చేశారు. అది నమ్మలేదు. నిన్ను యేసు ప్రభులోని రిజెక్ట్ చేస్తారా? నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంతైతే క్రీస్తు శ్రమల్లో పాలు పంచుకుంటున్నావో నువ్వు మహిమను పొందుకుంటున్నావు. హల్లెలూయా. ఆయన మహిమలో పాలు పంచుకోవాలంటే ఆయన శ్రమల్లో కూడా పాలు పంచుకోవాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నువ్వు క్రీస్తు నిమిత్తము శ్రమ పడిన ఎడల, నువ్వు క్రీస్తు నిమిత్తము నీకు శ్రమలు వచ్చిన ఎడల, నువ్వు అంతగా ఆయన మహిమతో నింపబడుతున్నావు అని ఎప్పుడు జ్ఞాపకము చేసుకోండి. హల్లెలూయా. ఇది నిజము అండి, నేను మీతోటి నిజము మాట్లాడుతున్నాను. చూద్దామండి లూకా సువార్త 4వ అధ్యాయము 25 నుంచి 30 వరకు నేను మీకోసం చదువుతాను. ఏలియా దినములు యందు 3 ఏండ్లు 6 నెలలు ఆకాశము మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇస్రాయేలులో అనేక మంది విధవరాలైనను. ఏలియా సిదోలులో సారేపేతకు ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇస్రాయేలీలో అనేక కుష్ఠిరోగులుండినను. సిరియా దేశస్థుడైన నయమును తప్ప మరి ఎవడునూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఈ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందుగా పడద్రోయవలనని తమ
ఆ పట్టణపు కట్టుబడిన కొండ పేట వరకు ఆయనను తీసుకుని పోయిరి. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాను. చూడండి, వీళ్ళు యేసు ప్రభుని యాక్సెప్ట్ చేయలేదండి. ఆయన మాటలు మాట్లాడితే వినలేదు. వాళ్ళు యేసు ప్రభుని రిజెక్ట్ చేయడమే కాదు, యేసు ప్రభుని అంట కొండపై నుంచి తోసేయాలి అనుకున్నారంట. అయ్యయ్యోయో, ఒకసారి ఆలోచించండి. నువ్వు యేసు ప్రభులో ఉన్నావా? నిన్ను ఎవరైనా రిజెక్ట్ చేస్తున్నారా? నువ్వు ఆనందించాలి. అందుకే యేసు ప్రభు ఒక మాట అంటాడండి, మత్తయి సువార్త 5లో ఏమని మాట అంటాడు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించి నిందించి కొట్టినలా మీరు ధన్యులు. హల్లెలూయా. నీతి నిమిత్తం, నీతి ఎవరండి? యేసు ప్రభు. యేసు ప్రభు చెప్తున్న మాటలు చాలామంది ఈరోజు అంటారు, మీకు శ్రమలే రావు, కష్టాలే రావు అని. నువ్వు ఎంతైతే ఆయనతో శ్రమ పడుతావు, క్రీస్తు శ్రమలో పాలు పంచుకుంటున్నావు, అంత మహిమతో నింపబడతావని దేవుని మాట సెలవిస్తుందండి. ఇంకొక మాటను చూపిస్తాను, లూకాసు వార్త 22:1-6 జాగ్రత్తగా వినండి. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి గనుక ఆయన ఏలాగూ చంపుతామని ఉపాయము వెతుకుచుండరి. వాళ్ళు యేసు ప్రభు మంచి పనులు చేస్తూ ఉంటే అది చూసి ఓర్వలేక చంపేయాలనుకుంటున్నారంట. యేసు ప్రభుని అదే చేస్తున్నారు వీళ్ళు. ఎవరు చేసేవాళ్ళు? ప్రధాన యాజకులను శాస్త్రులను. వీళ్ళు వాక్యము తెలిసిన వాళ్ళండి. అంతటా 12 శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను గనుక వాడు వెళ్ళి ఆయన వారికి ఎలా అప్పగించవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యం ఇయ్య సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహము లేచినప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదుకుచుండెను. పస్కా పశువు 6 అయిపోయి ఇప్పుడు 47-48 మీకోసం చదువుతాను, వినండి. ఆయన ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 యూదా అనబడిన వారి కంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకున్నట్టుకు ఆయన యుద్ధకి రాగా, యేసు, యూదా, నీవు ముద్దు పెట్టుకుని మనిష కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనెను. యేసు ప్రభుతో తిరిగిన వాడు, యేసు ప్రభుతో కలిసి తిన్నవాడు, యేసు ప్రభుతో కలిసి కూర్చున్నవాడు, యేసు ప్రభుతో కలిసి పరిచర్య చేసినవాడు యేసు ప్రభువుని అప్పగిచ్చేసాడండి. ఇంకొక మాటలో చెప్పాలంటే యేసు ప్రభుని మోసం చేశాడు. చాలామంది క్రైస్తవులు కంప్లైంట్ చేస్తారండి. ఏమని కంప్లైంట్ చేస్తారు తెలుసా? బ్రదర్, మమ్మల్ని ఈ చర్చిలో మోసం చేశారు బ్రదర్, మమ్మల్ని ఆ చర్చిలో మోసం చేశారు బ్రదర్. క్రైస్తవులు మిమ్మల్ని మోసం చేసినప్పుడు ఆనందించండి. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని ఎవడైతే మోసం చేసి పశ్చాత్తాప పడలేదో వాడికి ఘోరమైన శిక్ష అండి. ఎందుకంటే అది యూదా మనస్తత్వము, యూదా ఇస్కరైతు లాంటి మనస్తత్వం, అది సాతాను మనస్తత్వము. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువుని వదలలేదు, యేసు ప్రభుని అప్పగిచ్చేసాడంట, యేసు ప్రభుని మోసము చేశాడు అంట బైబిల్ సెలవిస్తుందండి. ఇవి నా మాటలు కాదు. హల్లెలూయా. ఇది మన రిజర్వేషన్. ఎంతమంది అయితే క్రీస్తుని నమ్ముకునిరో వాళ్ళు క్రైస్తవులు అనబడిరని అపొస్తల కార్యంలో చాలా చక్కగా రాసుంటే ఈరోజుకి మన క్రైస్తవులు రిజర్వేషన్ గురించి మాట్లాడతారు. ఇప్పుడు నాకు చెప్పండి, మీరు సిలువను ఎక్కడ మోసుకుని నడుస్తున్నారండి? యేసు ప్రభు సిగ్గుపడలేదంట, సిలువను మోసుకుంటూ నేను పైనుంచి వచ్చాను అని చెప్పడానికి. ఎక్కడి నుంచి వచ్చాను? నా తండ్రి దగ్గర నుంచి వచ్చాను. ఆయన సాక్ష్యం ఇచ్చాడండి, నాకు రిజర్వేషన్ ఉంది అని సాక్ష్యమీ లేదు. ఆయన ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే, నేను యేసు ప్రభువుని, నేను దేవుని యుద్ధ నుంచి వచ్చాను అని ఆయన సాక్ష్యం ఇచ్చాడండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు సిలువను ఎత్తుకుని నడుస్తున్నావా? ఆయన వెంబడించాలి అంటే సిలువను ఎత్తుకుని నడవాలి. యేసు ప్రభు ఆ మాదిరి నిచ్చిపోయాడు కాబట్టి మనము ఆ మాదిరిగానే నడవాలి. ఈ అపొస్తలైన పౌలు ఏమంటున్నాడంటే, నేను క్రీస్తు మాదిరిగా నీ జీవించుచున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకునడి అని అపొస్తలైన పౌలు అంటారండి. ఇంకొక మాటను చూపిస్తాను, యేసు ప్రభుని ఇంకేమన్నారో చూపిస్తాను. మార్కు సువార్త 3:20-22. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయటకైనను వారికి వీలు లేకపోయాను. అప్పుడు బాగా వినండి, ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొని పోయిరి. యేసు ప్రభుకి మతి చెల్లించిందంటే ఎవరన్నారు ఇంటి ఈ మాటలు? ఆయన ఇంటి వారు
సంగతిని విని. సొంత ఇంట్లో వారు యేసుప్రభుని పిచ్చోడు అన్నారండి. సారీ, నా మాట కాదు, బైబిల్ చెప్తోంది. నిన్ను యేసుప్రభుని వెంబడిస్తూ ఉండగా, యేసుప్రభు సేవ చేస్తూ ఉండగా, యేసుప్రభుని ఆరాధిస్తుండగా, యేసుప్రభు కోసం చేతులు ఎత్తుతూ ఉండగా, యేసుప్రభు కోసం మోకాలేగా పిచ్చోళ్ళు అంటారండి. పట్టించుకోకండి, అది శ్రమ కాదా? హల్లెలూయా. ఇవన్నీ మనం పోలి నడుచుకోవాలంట. ఆ తర్వాత 22వ వచనంలో ఏముంటుందంటే, యెరూషలేము నుండి వచ్చిన శాసులు ఇతడు బెల్జబూలు పట్టిన వాడై దెయ్యముల అధిపతి చేత దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు అని చెప్పిరి. ఇంకొకరైతే ఇంకొక స్టెప్ ముందరికేసేసి యేసు ప్రభుని దెయ్యం పట్టిన వాడు అని అన్నారంట. యేసు ప్రభు ఒక మాట అంటాడండి, నువ్వు నన్ను ఏమన్నాను బాస్, నాకు ప్రాబ్లం లేదు, కానీ పరిశుద్ధాత్మను కనుక ఎవడన్నా దూషిస్తే వాడికి ఈ యుగమందే కాదు, రాబోయే యుగమందు కూడా వాడికి క్షమాపణ లేదు అని యేసు ప్రభు అంటాడండి. యేసు ప్రభుని దెయ్యం పట్టిన వాడు అని అన్నారంట. నిన్నంటే నువ్వు ఊరుకుంటావా? అయ్యో, ఒకసారి నాతోటి మా ఇంట్లో ఈ మాటలు అయినప్పుడు అన్నప్పుడు నాకు చాలా కోపం వచ్చేసింది, అరిచేశాను. కానీ ఈరోజు నేను అర్థం చేసుకుంది ఏంటి అంటే, యేసు ప్రభుని ఈ మాటలు అన్నారండి. నువ్వు ఆయన వెంబడిచ్చు నడుస్తూ ఉండగా లోకంలో ఉన్నవారు ఈ మాటలు మాట్లాడుతానని 30వ వచనం మీకోసం చదువుతాం. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టిన వాడని వారు చెప్పిరి. యేసు ప్రభుని ఎన్ని మాటలు అన్నారో చూడండి అండి. మనము సిలువను మోసుకుని నడవాలి. మీ పక్కన వాళ్ళని చూసి చెప్పండి, సిలువను మోసుకుని నడవాలి. సిలువను మోసుకుని నడవడం అంత ఈజీ కాదండి. నిన్ను తగ్గించుకోవాలి, నిన్ను నువ్వు విసర్జించుకోవాలి, నిన్ను డినై చేసుకోవాలి. మీ పక్కన వాళ్ళని చూసి చెప్పండి, సిలువను మోసుకుని నడవు. ఈ 40 రోజులే కాదు, యేసు ప్రభుని లైఫ్ లాంగ్ ఆయనని వెంబడొచ్చు, ఆయన ప్యాటర్న్ని ఫాలోగా అని మీ పక్కన వాళ్ళకి చెప్పండి. అందరు చెప్పండి, మీ పక్కన కూర్చున్న వారికి చెప్పండి, యేసు ప్రభు ప్యాటర్న్ని ఫాలోగా. హల్లెలూయా. నేను ఇంకొక మాట మీకోసం చదువుతానండి. యేసు ప్రభు సమరయ ఊరికి వెళ్తే, లూకా సువార్త 9:51-53, యేసు ప్రభు ముఖం ఎట్లా పెట్టుకుని వెళ్ళాడంటే, సమరయకి యెరూషలేముకి వెళ్తున్నాను అని ముఖం పెట్టుకున్నాడు అంట. వాళ్ళు చూడంగానే అర్థమైపోయిందండి, ఈయన యెరూషలేముకి వెళ్తున్నాడు. దాని గురించి నేను ఇప్పుడు చెప్పనండి, కానీ దానికి ఒక అర్థం ఉంది, అందుకే ఈ మాట అంటున్నాను. ఎప్పుడైతే యెరూషలేముకి వెళ్తున్నానని యేసు ప్రభు ముఖం పెట్టుకున్నాడో, సమరయ ప్రాంతంలో ఉన్నవారు యేసు ప్రభును చేర్చుకోలేదంట. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు సిద్ధపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయుల యొక్క గ్రామములో ప్రవేశించిరి గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళు నబీముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. యేసు ప్రభుని వాళ్ళు చేర్చుకోలేదండి. లిటరల్గా యేసు ప్రభు దూతలను పంపిస్తారు, మనుషులు పంపిస్తారు. నేను వస్తున్నాను అటు సైడ్ అని చేర్చుకొని అంటే మాకు అవసరం లేదు. చాలామంది ఈ రోజుల్లో క్రైస్తవులు కూడా అండి, యేసు ప్రభు ఈ మాట చెప్తున్నాడు బ్రదర్, యేసు ప్రభు ఈ మాట చెప్తున్నాడు సిస్టర్ అంటుంటే కూడా ఇళ్లలో చేర్చుకోరండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజుల్లో మీ ఇంట్లో పార్టీలు చేసుకోవడంలో ఫెంటాస్టిక్, దానికి టైం తీస్తారు, దానికి టైం వెచ్చిస్తారు, పార్టీకి పోవడానికి టైం వెచ్చిస్తారు, హోటల్స్కి పోవడానికి టైం వెచ్చిస్తారు, ఇంకేదైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేయడానికి టైం వెచ్చిస్తారు. మీ ఇంట్లో ప్రేయర్ మీటింగ్ అంటే మాత్రం, బ్రదర్ సారీ అండి, మేము బిజీ, ఓన్లీ సాటర్డే సండేనే అండి. యేసు ప్రభుని చేర్చుకోరండి. ఐఎమ్ సారీ టు సే దిస్, మా దగ్గర టైం లేదు బ్రదర్. టైం ఈజ్ వెరీ ప్రెషియస్ బ్రదర్. క్రిస్టియన్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ, లేదండి, మనము సిలువను మోసుకుని నడుచుకోవాలి. మనం ఆయన ప్యాటర్న్ని ఫాలో అవ్వాలి. యేసుప్రభు ఎంత ప్యాటర్న్ ఇచ్చాడో చూడండి, ఒకసారి ఆలోచించండి. యేసుప్రభు మనకి ఎలాంటి ప్యాటర్న్ ఇచ్చాడు? యేసుప్రభు ఇంతగనం శ్రమలు పొంది మనకి ఏమి తీసుకుని వచ్చాడు తెలుసా? హెబ్రియలకు రాసిన పత్రిక 2:10 ఇది చదువుతాను జాగ్రత్తగా. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నావో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుటకు ఆయనకు తగును. మన రక్షణకర్త ఎట్లా రక్షణకర్త ఆయన అంటే, ఆయన శ్రమల ద్వారా. హల్లెలూయా. ఇంగ్లీష్లో చాలా బాగుంటుందండి, జీసస్ ఆథర్ ఆఫ్ అవర్ సాల్వేషన్ పర్ఫెక్ట్ త్రూ సఫరింగ్స్, ఆయన శ్రమల ద్వారా. మనం ఇవన్నీ అర్థము చేసుకోవాలండి. నీకు కలుగుచున్న శ్రమలు ఈ లోకంలో యేసు ప్రభువును నమ్ముకున్నావు అన్నదానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఏదో వింత జరుగుతుంది అనడానికి అవసరం లేదు. నువ్వు ఎంతైతే యేసు శ్రమల్లో పాలు పంచుకుంటున్నావో, రోమా 7:17 మళ్ళా చదువుతాను మీకోసం, జాగ్రత్తగా వినండి. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి
వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి ఆయనతో శ్రమ పడిన ఎడల. హల్లెలూయా. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, మనం ఎంతమంది యేసుప్రభు శ్రమల్లో పాలు పంచుకుంటున్నాం? నువ్వు ఎప్పుడైనా యేసుప్రభు శ్రమల గురించి ధ్యానించాలి అని నువ్వు టైంని వెచ్చిచ్చావా? మనం టైంని వెచ్చించాలండి, మనం టైంని వెతకాలి. అందుకే అపోస్తలైన పౌలు అదే రోమా 8:18 వచనంలో ఏమని రాస్తున్నాడంటే, మడన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. అంటే అపోస్తలైన పౌలుకి శ్రమలు వచ్చాయండి. అవి ఏవో గ్రేట్గా వచ్చేసి నేను బాధపడేస్తున్నానని చెప్పుకోవట్లేదంట, వాటి గురించి ఆలోచించొద్దు అని చెప్తున్నాడు అపోస్తలైన పౌలు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా అండి? మనం ఏమి చెయ్యాలంటే సిలువను మోసుకుని నడవాలి. 1 పేతురు 5:10 మీ కోసం చదువుతాను, వినండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ నిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కావాల్సుకుని వచ్చి దేవుడు కొన్నిసార్లు శ్రమల్ని అలౌ చేస్తాడండి. నువ్వు ఆ శ్రమల్లో గుండా పోవడానికి భయపడకూడదు. దేవుణ్ణి అడగాలి. ఏమని అడగాలంటే, జాగ్రత్తగా వినండి, ప్రభువా ఈ ఫేస్లో నేను నడవడానికి నాకు కృపని. ఎడారి గుండా నడవకుండా క్రైస్తవుడు వాగ్దాన దేశానికి వెళ్ళాడు. కానీ ఎడార గుండా నడుస్తూ ఉండగా, నువ్వు ఆ దేవుని తట్టు చూస్తూ ఉండగా, దేవుడు నీ కొరకు దేవుని సన్నిధి ఉందండి, ఆశ్చర్యకార్యాల్ని అద్భుత కార్యాల్ని మన కొరకు చేస్తాడండి. నేను ఈరోజు మీతో ఒక మాట చెప్తున్నాను, నా హృదయం అంతటితో, దయచేసి సిలువని హత్తుకోండి, దయచేసి సిలువ తట్టు చూడండి. ఆ సిలువ తట్టు చూస్తూ ఉండగా మనకు ఒక నిరీక్షణ కలుగుతుందండి, మనకు ఒక ఆనందం కలుగుతుంది. ఆయన నీ కోసము చేసిన త్యాగాన్ని నువ్వు గుర్తు చేసుకుంటూ ఉండగా ఆయన ఎంతో ఆనందిస్తాడని బైబిల్ సెలవిస్తుందండి. సిలువ దేవునికి ప్రీతికరమైనది, అందుకే మనం ఆ సిలువని హత్తుకోవాలి. దేవుని ఈరోజు అడగండి, అయ్యా నీ సిలువను గూర్చిన జ్ఞానమును, నీ సిలువను గూర్చిన ప్రత్యక్షతను, నీ శ్రమలను గూర్చిన ప్రత్యక్షతను దయచేసి మాకు అనుగ్రహించవా, నీ శ్రమలలో పాలు పంచుకోవడం అంటే ఏంటో మాకు నేర్పించవా. క్రీస్తు మహిమలో పాలు పంచుకోవాలనుకున్నవాడు క్రీస్తు శ్రమలలో కూడా పాలు పంచుకోవాలి అని రోమా 8:17 చెప్పారు కదనాయన. మీ శ్రమలలో పాలు పంచుకోవడం అంటే ఏంటో మాకు నేర్పించండి అయ్యా. ఈరోజు మేము మీ సిలువ తట్టుకు చూస్తున్నాం యేసయ్యా, మీ తట్టుకే చూస్తున్నాము. సిలువ వేయబడిన యేసుక్రీస్తు తట్టుకే చూస్తున్నాము. అది దేవుని శక్తి అయి ఉందని మీ మాట సెలవిస్తుంది. సిలువను గూర్చిన సమాచారము, సిలువను గూర్చిన సందేశము నశించుచున్న వారికి వెర్రితనమును, రక్షించబడుచున్న మనకి దేవుని శక్తి అయి ఉందని మీ మాట సెలవిస్తుంది. సిలువ దేవుని శక్తి. నాయనా, మీ సిలువకు బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వాళ్ళందరిపైకి మీ శక్తి దిగివచ్చునగాక. మీ శక్తితో మమ్మల్ని అందరినీ నింపండి ప్రభువా. నీకే మహిమ ఘనత ప్రభావము చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అతి వినయంతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you. Our address, Pastor B. Charles, 1-1-700, Barbie, Batu, Street No. 9, Gandhi Nagar, Hyderabad, 5-80, Telangana, India. Our phone numbers, 040-2765-6538. Our mobile, 099-592-1-2220. Our church address, Little Flower High School, Kavadi Guda, Hyderabad, 5-80. Our church timings are 10 a.m. to 12 p.m.